పాలమూరులో లో బుధవారం బతుకమ్మ సంబరాలు కన్నుల పండుగగా జరిగాయి. సాంప్రదాయ ఆటపాటలతో కళాకారులు సందడి చేశారు. మహిళలు యువతులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి బొడ్డమ్మ కోలాటం ఆడి ఆకట్టుకున్నారు. జిల్లా పరిషత్ మైదానం నుండి కళాకారుల భారీ ర్యాలీ మినీ ట్యాంక్ బాండ్ వరకు కొనసాగింది. లంబాడి నృత్యాలు, కోలాటం, బొడ్డమ్మ, డప్పు నృత్యాలు, పోతురాజుల విన్యాసాలు, కిన్నెర వాద్యాలు, ఒగ్గు కళాశాల డప్పుల మోతలతో పాటు గిరిజనుల కోయ నృత్యాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. మినీ ట్యాంక్ బాండ్పై కళాకారుల ఆటపాటలు ఉర్రుతలూగించాయి. సభా వేదికపై ప్రజా మహిళా ప్రతినిధులు, అధికారులతో పాటు మహిళా పోలీసులు కూడా బతుకమ్మ ఆటపాటలకు తన్మయత్వం చెంది స్టెప్పలు వేయడం విశేషంగా ఆకట్టుకుంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తన హయాంలో పాలమూరు రూపురేఖలు మారిపోతున్నాయని, ఉపాధి అవకాశాలు మెరుగుపడి వలసలకు వెళ్లే దుస్థితి పోయిందన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను వెన్నంటి ఉంటానని అన్నారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా మినీ ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన బాణాసంచా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.